జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. శంకరాచార్యుల వారు వ్యాస సంప్రదాయానికి చెందినటువంటి వారు. వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం. వ్యాసుని కుమారుడు, శిష్యుడు శుకుడు, శుకుని శిష్యుడు గౌడపాదుడు, గౌడపాదుని శిష్యుడు గోవిందయతి, గోవిందయతి శిష్యుడు శంకర భగవత్పాదుల వారు. ద్వాపరాంతంలో వ్యాసుల వారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంటే మానవులు తరించడానికి ఏం కావాలి? ఆ కాలంలో కఠోర తపస్సులు చేసేవాళ్ళు, పంచాగ్ని మధ్యలో నిలబడేవాళ్ళు, కంఠలోతు కంఠదగ్గిన శీతల జలాలలో నిలబడి తపస్సు చేసేవాళ్ళు చలికాలంలో. ఇలా చేసే కాలం ఆ తపశ్శక్తి, ఆ తపస్సులు తగ్గిపోయినారు. మానవులు కర్మలు చేయలేరు, అందువల్ల వీళ్ళను ఉద్ధరించడానికి మార్గం ఏమిటి అని వ్యాసుల వారు భారతంలో భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మార్గాన్నే శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు. ఒకవైపు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్న బ్రహ్మ పదార్థం ఒక్కటే, రెండోది లేదు అని చెబుతూనే ప్రాపంచికంగా ఇది వ్యావహారిక సత్యం, సత్యం బ్రహ్మస్వరూపం మరొకటి లేదు, కానీ ఈ ప్రపంచము, మానవులు, సృష్టి ఇదంతా వ్యావహారిక సత్యం. ఈ వ్యావహారిక సత్యంలో ఉన్నటువంటి వాళ్లకు పూర్వజన్మ కర్మ చేత సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. సుఖాలు దుఃఖాలు రెండూ అక్కర్లేదనుకునేవాడు సన్యాసి, కానీ అందరూ సన్యాసులు కాలేరు. కనుక కష్టం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవటం ఎట్లా అంటే, దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం, ఈ సమస్త ప్రపంచము దైవాధీనం, ఆ దైవమును పొందటానికి మార్గాలు ఏమిటి అనేది ఆయన చెప్తూ ఎవరెవరి అర్హతలను బట్టి, ఎవరెవరి యోగ్యతను బట్టి వాటిని గురించి ప్రస్తావించటం జరిగింది. అందులో ఆయన మానవులను ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులుగా మూడు విభాగాలు చేశారు. అంటే ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళు బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటారు, బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు, తీవ్రమైనటువంటి ధ్యానము, విశ్లేషణ, విచారణ, ఉపనిషత్తత్వము ఇవన్నీ తెలుసుకొని బ్రహ్మానుభవాన్ని పొందుతారు. మధ్యమాధికారులైనటువంటి వ్యక్తులు దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో దేవతలు వాళ్ళను తపస్సు చేయటం, వాళ్ళని గురించి వాళ్ళ వల్ల అనుగ్రహాలు పొందటం, శక్తులు సాధించటం, లోకానికి ఉపకారం చేయటం ఇలాంటిది మధ్యమాధికారులు చేస్తుంటారు. మందాధికారులు దేవాలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, నమస్కారాలు చేస్తారు, యజ్ఞాలవి చేయిస్తూ ఉంటారు, ప్రసాదాలు తీసుకుంటుంటారు, ఆ స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఇలా ఒకదానికంటే ఒకదానికి పైకి వెళ్ళేటువంటి వాళ్ళు, మొదట ఉండేటువంటి వాళ్ళు పూజ, ప్రసాదాలు, అర్చన ఇది, రెండవ స్థాయి ఉపాసన, మూడవ స్థాయి బ్రహ్మభావన. దీంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతను బట్టి పూజ కోటి సమం స్తోత్రం, పూజల కంటే స్తోత్రములు గొప్పవి, స్తోత్రములు మహర్షులు ఇచ్చారు, మామూలు వాళ్ళ వాక్కుల కంటే మహర్షుల వాక్కుకు శక్తి ఎక్కువ, స్తోత్ర కోటి సమం జప, స్తోత్రం కంటే కోటి రెట్లు ఎక్కువ మంత్ర జపం, జపకోటి సమం ధ్యానం, జపం కంటే కోటి రెట్లు ఎక్కువ ధ్యానం, ధ్యాన కోటి సమం లయ, ధ్యానం కంటే కోటి రెట్లు ఎక్కువ మనస్సు లీనమైపోయేటువంటి స్థితి, ఆ లీనమైపోయే స్థితిలో పైకి పోయిన కొద్దీ కూడా సమాధి, భావ సమాధి, నిర్గుణ సమాధి ఇవన్నీ కూడా వచ్చి చివరకు బ్రహ్మానుభవం దాంట్లో వస్తూ ఉంటుంది. ఇవన్నీ మెట్టు మీద మెట్టు ఎక్కుతూ అలా వెళ్ళేటట్లయితే మానవుడు ఎలా వెళ్తాడో, వెళ్ళగలగాలో దానికి తగినటువంటి మార్గాలన్నింటినీ కూడా సూచించారు శంకరుల వారు. భాగవతంలో ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. కలియుగ ప్రారంభం, కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టాడు, కలియుగం వచ్చింది. కలియుగం వచ్చింది అని అంటే అధర్మం ప్రవేశించింది, వెనకటిలాగా తీవ్ర సాధనలు చేయటం సాధ్యం కావటం లేదు, మానవులు శక్తిహీనులైపోతున్నారు. భాగవతంలో అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు
ఉగ్ర రోగ సంకలితులు మందబుద్ధులు సుకర్మములేవియు చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వయోగ్యమై అలవడు దీనిచే ఆత్మకు శాంతి లభించు అని చెప్పి మహర్షిని అడుగుతారు. దీనిచే కలుగున ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని. అంటే మనకు సిద్ధ సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, మహర్షులందరూ సమావేశమైనారట. వ్యాసుల వారిని అడిగారు, ఆయన ఇదే చెప్పాడు, భక్తి మార్గాన్ని మించినటువంటిది లేదు అని చెప్పి. భక్తి వల్ల కఠోర తపస్సు వల్ల సాధించలేనటువంటివి భక్తి వల్ల సాధించవచ్చు. భగవంతుణ్ణి పూజించటం, ఆరాధించటం, ఇంతకుముందు చెప్పిన పూజలు, అర్చనలు, అభిషేకాలు మొదలైనవన్నీ ఈ మార్గంలోకి వస్తాయి. భగవంతుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తారు, అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, నైవేద్యాలు పెడతారు. వీటన్నింటి వల్ల భగవంతుడికి సంతృప్తి కలుగుతుంది. అంటే ఆదికాలంలో కేవలం ధ్యానంతో దేవతలను పిలిస్తే వచ్చేవాళ్ళు. దేవతల దగ్గర నుంచి వచ్చిన వాళ్లేగా మొదటి సృష్టి అందరూ కూడాను. దేవతలే ఇక్కడికి వచ్చి భూమి మీద ఉన్నారు, వాళ్ళ సంతానమే మానవులంతా. ఆ తర్వాత దేవతలతో అనుబంధం తగ్గిపోయిన తర్వాత వీళ్ళు పిలిస్తే వచ్చేవాళ్ళు. అప్పుడు తగ్గిపోయింది కాలక్రమాన, మానవుల శక్తి తగ్గింది. ఇందులో ఉన్నటువంటి ఋషులు దేవతలను ప్రార్థించి, అయ్యా మీరు మామూలుగా వెనకట్లాగా పిలిస్తే రావటం లేదు, మీరు మిమ్మల్ని పిలవటానికి సులభమైన మార్గం చెప్పండి అని అంటే వాళ్ళు మంత్ర మార్గం చెప్పారు. మంత్రములన్నీ దివ్యలోకంలో ఉన్నాయి. ఆ దివ్యలోకంలో ఉన్న మంత్రాలను వాళ్ళు ఋషులకు ఉపదేశించారు. అందుకే దైవాధీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా దైవమునకు అధీనం. మంత్రాధీనంతు దైవతం, దేవతలు మంత్రమునకు అధీనులు, మీరు మంత్రం స్మరిస్తే మేము దిగి వస్తాము అని అన్నారు. అలా రావటం మొదలైంది. ఇంకా మానవుల శక్తి తగ్గింది, కలియుగం వచ్చింది. మంత్రంతో పిలిస్తే రావటం లేదు, ఒకసారి పిలిస్తే రావటం లేదు, రెండుసార్లు పిలిస్తే రావటం లేదు, వేల లక్షల కోట్లు జపం చేయవలసి వచ్చింది. అప్పుడు వస్తూ వచ్చారు, అప్పుడు వస్తున్నారు. అంటే తీవ్రమైనటువంటి సాధన ఒక కలియుగంలోనే కాదు, పూర్వయుగాలలో కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ ఎన్నెన్నో సంవత్సరాలు కఠోర తపస్సులు చేశారు ఒక మంత్రాన్ని జపిస్తూ. కలియుగంలో ఇంకా అంత చేయలేరు కాబట్టి భక్తి మార్గంలో భక్తితో చేతైనంత చెయ్యండి, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే భగవంతుడు దిగి వస్తాడు అని చెప్పి మార్గాన్ని ఉపదేశించాడు వ్యాస మహర్షి. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దాంట్లో జపమునకు ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే అందరూ యజ్ఞాలు చేయలేరు, అందరూ హోమాలు చేయలేరు. కనుక భక్తితోటి జపం చేస్తే, భక్తితోటి ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది అన్నదానికి ఇక్కడ భక్తికి ప్రాధాన్యం ఏర్పడింది జపంలో. అంతకుముందు కేవలం సాధన తీవ్రతకు ప్రాధాన్యం ఉండేది. ఎండలో నిల్చోవటం, వానలో నిల్చోవటం, చలిలో నిల్చోవటం, ఒంటికాలి మీద నిల్చోవటం, తర్వాత బొటనవేలి మీద నిల్చోవటం, ఇలా కఠోరంగా నిలబడి నీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను స్వామి, నువ్వు దిగి రావాలి అని ప్రార్థించేవాళ్ళు. ఆ ప్రార్థన, ఆ శక్తి చాలక లేక ఈ మార్గంలోకి కనుక దిగేటట్లయితే ఇది అంత సులభం కాదనుకోండి. కానీ సులభంలాగా కనిపిస్తుంది భక్తి మార్గం అనేటువంటిది. అందుకే భాగవతంలో చెప్తారు, భక్తికి భావం ప్రధానం. ఏ భావంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు నువ్వు? తల్లిగానా, తండ్రిగానా, స్నేహితుడుగానా, భర్తగానా, ప్రియుడుగానా, ఎలా భావిస్తావు నువ్వు? ఏదో ఒక భావంలో ఆ తీవ్రత ఉండాలి. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిజందన్వత్సు ధాత్రీశ్వర అని ధర్మరాజుతో మహర్షి అంటాడు. గోపికలు ప్రేమతో భావించారు కృష్ణుణ్ణి, భయముతో కంసుడు భావించాడు. కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చంపుతాడో అని చెప్పి శత్రుత్వంతో శిశుపాలాదులు నిరంతరం కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. దాన్ని వైరభక్తి అని అన్నారు మన వాళ్ళు. సంబంధులై వృష్ణులు, ఎదు వృష్ణి భోజ కుకురాంధకులందరూ కూడా కృష్ణుడు మావాడు, మా బంధువు అని ఎప్పుడు కూడా భక్తితో భావించేవాళ్ళు ఉంటారు.
అట్లా పాండవులు మీరు ప్రేమతోటి కృష్ణుని యంద అనుబంధంతోటి మీరు రక్షించబడ్డారు అని అంటారు. అట్లా ఒక భావం ఆ భావాన్ని తీవ్రంగా గనక భావించేటట్లయితే ఆ తీవ్ర స్థితి వస్తే అప్పుడు జపము యొక్క అవసరం కూడా తగ్గిపోతుంది. కేవలం భావం జపం జపంలో నుంచి భావం భావస్థితి వచ్చిందనుకోండి అప్పుడు ఇంకా జపం అక్కర్లే. అందుకే పరమేశ్వరి రాధాదేవిని మహాభావస్వరూపిణి అని అన్నారు బృందావనంలో. కేవలం భక్తి భావంతో భక్తి ఎప్పుడైతే ఎక్కువైతుందో అమ్మా నిన్ను చూడలేకపోతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేను, కృష్ణ నిన్ను చూడకుండా ఉండలేను, అయ్యో ఎప్పటికి కనిపిస్తావు నువ్వు అని భక్తితో ఏడుస్తాడు భక్తుడు. ఆ ఏడుపు సహజంగా దానంతట దూస్తుంది. ఆ అశ్రుపాతం ఇవన్నీ కూడా గాద్గద్యం ఇవన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఆ భావస్థితి రావాలే. అది రావటం చేతగాక చాలామంది ఇప్పటికి కూడా ఏమిటి అని అంటే తీవ్రమైనటువంటి సాధనలు ఉపవాసాలు ఉండటం ఇవన్నీ కూడా ఎండలో నిల్చోవటం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. బృందావనంలోనైతే ఉపవాసాలను అంగీకరిస్తారు బృందావన యోగులు. ఉపవాసాలు కాదు కావాల్సింది, భక్తి కావాలి. నువ్వు కూర్చో, పరమేశ్వరుడి కోసం పరితపించు, కన్నీళ్లు గార్చు, దిక్కుంచు, స్వామి దిగి వస్తాడు అని చెప్పి చెప్తారు. ఇట్లా సాధనలో వివిధములైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందులో సామాన్యుడికి ఆ భావస్థితి అందుకున్నదాకా, ధ్యానస్థితిని పొందిందాకా జపమార్గం అవసరం. అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ.